విస్మై ఫుడ్ వీక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. షడ్రసోపేతమైన మన ఉగాది పచ్చడికి మళ్ళీ మీ జీవితాల్లో అన్ని రసాలను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటోంది విస్మై ఫుడ్ టీం. నిజానికి ఉగాది పచ్చడి చేసే తీరుతెన్నులు మారిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. నేను మీకు నిజమైన శాస్త్రీయమైన పద్ధతి చెప్తున్నాను. ముందుగా పచ్చడిలోని పులుపు కోసం కొత్త చింతపండులోని నార గింజలు తీసేసినది 35 గ్రాములు లేదా ఇంత ఉండ తీసుకోండి. ఇందులో 200 ml నీళ్లు పోసి 15 నిమిషాల పాటు పక్కనుంచండి. ఇప్పుడు చేతు కోసం వేపపూత. వేపపూత అరచేతిలో వేసి నెమ్మదిగా మర్దనా చేస్తే పూరేకులు విడిపడతాయి. పూరేకులుగా విడిపోయినది 2 చిన్నది లేదా ఓ పెద్ద చెంచా ఉండేలా చూసుకోండి. మర్దించిన తర్వాత అందులో ఉండేటువంటి కాడలు మొగ్గలు తీసేయండి. ఇప్పుడు కారం ఉప్పు కోసం చూడండి, కేవలం 15 నుంచి 20 మిరియం గింజలు ఓ చిన్న చెంచా రాళ్ల ఉప్పు వేసి మెత్తగా దంచండి. భారతదేశానికి డచ్ వారు వచ్చేంత వరకు మనకి మిరపకాయలు తెలియవు. మనకు తెలిసిన కారం, మిరియాలు, శుంఠి మాత్రమే. ఇప్పుడు మరో రుచి వగరు. దానికోసం మామిడి పిందెలు వాడాలి. మామిడి కాయలు కాదండి, మామిడి పిందెలు. ఇంత చిన్న పిందెల్లోనే వగరు ఉంటుంది. కాయగా తయారైతే ఖచ్చితంగా పులుపు ఉంటుంది. నేను ఇంత చిన్న మామిడిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాను. చూడండి, ప్రసాదంగా తినే ఈ పచ్చడికి ఈ ముక్కలు సరిపోతాయి. ఇప్పుడు నానిన చింతపండుని మెత్తగా పిండి పిప్పి తీసేస్తే పలుచని చింతపండు పులుసు మిగులుతుంది. చింతపండు పులుసులో తరుక్కున్నటువంటి మామిడి ముక్కలు, 2 చెంచాల కొత్త బెల్లం తురుము, వేప పూరేకులు, దంచుకున్నటువంటి మిరియాలు, ఉప్పు వేసి బాగా కలపండి. బెల్లం కరిగితే చాలు. శాస్త్రీయమైన షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి తయారు. ఇందులో ఇంతకు మించి ఏమీ వేయరాదు, వేయరు. మీరు తప్పక ఈ ఉగాది పర్వదినాన భగవంతునికి నివేదించి సంపూర్ణమైన అనుగ్రహం పొందాలని కోరుకుంటోంది విస్మై ఫుడ్ టీం.